రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్ట మహానేతకు మరణం లేదని మరొకసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో బ్రతికున్నాడు అంటే కారణం కారణం రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు నా మూడు నా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తానంటే ఇలా కరెంటు తీగల మీద బట్టలారేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించిన నాయకుడు ఉచిత విద్యుత్తు ఆలోచన చేసిన మొత్తం నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని లక్షల మంది బిడ్డలు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా ఎవరు ఆలోచన చేశారు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంటిలపాది పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు కదా ఎవరు ఆలోచన చేశారు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కుయ్ కుయ్ అని రావాలని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు చేశారు నలభై ఆరు లక్షల మంది పేదలకు పేదలు నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలియడం అయితేనేమి అసైండు భూముల మీద హక్కు కల్పించడం అయితే అయితేనే రా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతమంది ముస్లిం బిడ్డలు పెద్ద పెద్దల చదువులు చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు సాధించుకున్నారు ఇదంతా ఎవరు చేశారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా రాజశేఖర్ రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు రోజు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు రోజు ఏ ఛార్జీ పెంచకుండానే ఏ పన్ను పెంచకుండానే ఆ రోజు గ్యాస్ ధర పెరుగుతే కూడా నా అక్క చెల్లెల మీద ఆ భారం పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని మీ మీద పడకుండా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారు ఎన్నుకున్నారే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మరి కేసీఆర్ గారు ఏం చేశారు కేసీఆర్ గారు ఏం చేశారు మీ గ్రామాలకు ఏం చేశాడు మీ నియోజకవర్గానికి ఏం చేశాడు మీ కుటుంబాలకు ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు కేసీఆర్ గారు నక్కలు ఎరుగని మొక్కలు లేవు పాములు ఎరుగని బుట్టలు లేవు కేసీఆర్ మోసం చేయని వర్గమేయలేదు అన్ని వర్గాలను మోసం చేశాడు కదా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళా సంఘాలకు వడ్డీ తానే కడతానన్నాడు ఏమ్మా వడ్డీ మీరు కడుతున్నాడా సారు కడుతున్నాడా కేజీ పూజి పూజీ పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడు కదా ఏమైంది ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా ఏమైంది ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా పోనాదైనా ఇచ్చాడా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం సార్ వచ్చిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు మరి ఎడమంటున్నాడు తల్లి ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా ఇచ్చారా ఒక్కరికైనా ఇచ్చారా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడు ఆ కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదంటే ఇక ఈయన ఈయన ఎవరాలే ముఖ్యమంత్రి అనాలా లేకపోతే మోసగాడు అనాలా ఈయనకు మించిన మోసగాడే లేడు ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగా ప్రేమించారు ఎంత చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు గనపూర్ గనుపూర్ ఆనకట్ట ద్వారా నలభై కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజుల్లోనే కాలువల్దార్ ద్వారా నీళ్లు లక్ష ఎకరాలకు నీళ్ళు అందించిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ భూములలో పంటలు పండుతున్నాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఈ భూముల విలువ పెరిగింది అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా ఇచ్చిండా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మందికి గుర్తే ఉంది ఒక సీనియర్ జర్నలిస్ట్ నాతో అన్నాడమ్మా మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇదే మెదకు పట్టణానికి వచ్చాడు తల్లి ఆయన లోనే ఊరంతా తిరిగాడమ్మా అన్ని కాలనీలలోకి వెళ్ళాడు తల్లి వెళ్ళి ప్రతి కాలనీ వాళ్ళను పలకరించాడు మీ సమస్యలు ఏమిటి అని కనుక్కున్నాడు కనుక్కొని చాలా మందికి చాలామందికి నీటి సమస్య ఉంది అని తెలుసుకొని అక్కడికి అక్కడే నీటి సమస్య తీరాలి అని పది మేజర్ వాటర్ ట్యాంకులు వెంటనే శాంక్షన్ చేశాడు తల్లి వాటిని వెంటనే కట్టించాడు తల్లి మీ నాన్న అంత గొప్ప మనసు ఉంది తల్లి మీ నాన్నకు అని ఒక సీనియర్ జర్నలిస్టు నాతో చెప్పి చెప్పిన మాట ఈ మెదక్ టౌన్లో అలా ఉండాలి కదా ఒక నాయకుడు ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు గర్ల్స్కు అమ్మాయిలకు డిగ్రీ కాలేజ్ కట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఐటిఐ కాలేజ్ కట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వందల యాభై కోట్లు విడుదల చేసి రోడ్ల పనులు ప్రారంభించింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు అసలు ప్రతి పల్లెకు పైప్ లైన్లు నీటి సరఫరా చేయాలి అని ఆలోచన చేసి చేసిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినాయి కదా అసలు మెదే మెదక్ మెదక్ పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని రామాయణ పట్టణం ఈ నియోజక ఎంతగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టమైన పథకం ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ గనక ఆరోగ్యాన్ని ఇచ్చే పథకం ఆ పథకం ఎక్కడ మొదలు పెట్టాడో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ఈ మెదక్ జిల్లాలోనే ఈ రామాయణపేట నియోజకవర్గంలోనే మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు అంత ఇష్టమైన పథకాన్ని ఇక్కడ మొదలు పెట్టాడంటే ఈ ప్రజలు నిజంగానే రాజశేఖర రెడ్డి గారు ఎంతగా ప్రేమించారు ఈ ప్రజలను అసలు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అసలు కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఆరోగ్యశ్రీ గురించి అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యశ్రీని రాజ్ కేసీఆర్ గారు పొగడారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకము అద్భుతమైన పథకము అని చెప్పాడు కదా ఆయుష్మాన్ భారత్ కంటే కూడా అద్భుతమైన పథకం అని పొగిడాడు కేసీఆర్ గారు మరి అలాంటి పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేయడం కేసీఆర్కు చేతనైందా చేతనైందా కేసీఆర్కు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకానికి అసలు వందల కోట్లు బాకీ పడ్డారే హాస్పిటళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లకు కేసీఆర్ గారు కట్టాల్సిన వందల కోట్ల బాకీలు ఎగ్గొడితే ఇక ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా ఎక్కడుంది ఆరోగ్యశ్రీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అంటే పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి ఖర్చులు కూడా ఇచ్చి పంపించాడు కదా రాజశేఖర రెడ్డి గారు అది కదా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ ఉందా ఇప్పుడు అలాంటి ఆరోగ్యశ్రీ పైగా హెల్త్ మినిస్టర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు అంటారు ఇప్పుడట సర్కార్ హాస్పిటల్లకి ప్రజలు కోకొల్లలుగా వస్తున్నారట ఎందుకు వస్తున్నారు కోకొల్లలుగా మీ సర్వీసులు మెరుగై రావటం లేదు మంత్రి గారు మీరు ఆరోగ్యశ్రీని దివాలా తీస్తే మీరు ఆరోగ్యశ్రీకి ఇయాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఇక ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలు అన్ని డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక దేవుడి మీద భారం వేసి ఇక అప్పులు చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకోలేక దేవుడి మీద భారం వేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు మీ సర్వీసులను చూసి మెచ్చి రావటం లేదు అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆసుపత్రులలో ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఇబ్రహీంపట్నంలో నలుగురు నలుగురు మహిళలు పిల్లలు పిల్లల ఆపరేషన్లు చేయించు పిల్లల్ని పిల్లలు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుందామని వెళ్తే నలుగురిని చంపేశారు కదా అది కదా ఇప్పుడున్న హాస్పిటల్ల పరిస్థితి అసలు కరోనా టైంలోనే కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చలేదే ఇక మీరు మనుషులు ఎలా అనిపించుకుంటారు అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని మరి ఆ గుండెలో ఉన్నది ఆ గుండెలో ఉన్నది ఆ ఛాతిలో ఉన్నది మరి గుండెన బండన ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా ఎక్కడుంది ఆరోగ్యశ్రీ ఖూనీ చేసి పడేశారు కదా ఒకవేళ బతికున్నా కోమాలో పెట్టారు కదా ఉందా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆరోగ్యం మీద భరోసా ఉందా నాకేదైనా జబ్బు వస్తుంది అంటే నాకేం పర్వాలేదు అన్న భరోసా ఉందా ఈరోజు ఎక్కడుంది భరోసా మొత్తానికే కూనీ చేశారు ఆరోగ్యశ్రీ లేకపోతే కోమాలో పెట్టారు ఆరోగ్యశ్రీ చంపలేక అంతే కదా